ఏపీలో తిరుమల శ్రీవారి తర్వాత అత్యంత ఎక్కువ బంగారం ఉండేది బెజవాడ కనకదుర్గమ్మకే. 600 కిలోల వరకు ఉంటుంది. ఆ బంగారం ఎక్కువగా బాండ్ల రూపంలోనే ఉంది. ప్రత్యేక రోజుల్లో అలంకరించే బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో పెట్టారు. రోజు ధరించే ఆభరణాలు మాత్రం దేవస్థానం స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. అమ్మవారి స్వర్ణాభరణాలకు ఎలాంటి భద్రత ఉంటుంది? అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దుర్గగుడి ఈవో సూర్యకుమారితో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. బెజవాడ దుర్గమ్మకు భక్తులంతా కూడా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే చాలా కోట్ల రూపాయల్లో విలువ చేసేటటువంటి బంగారు ఆభరణాలు అనేది కానుకగా సమర్పించడం జరిగింది. అసలు ఈ ఆభరణాలు ఎంతవరకు సేఫ్టీగా ఉన్నాయి, అసలు ఏంటి, ఏ మేరకు ఎంత ఆభరణాలు ఉన్నాయని మనతో మాట్లాడడానికి దుర్గగుడి ఈవో సూర్యకుమారి గారు మనతో పాటు ఉన్నారు. అన్నట్టు తెలుసుకుందాం. చెప్పండి మేడం, అమ్మవారికి భక్తులు సమర్పించే ఆభరణాలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయి? ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వల్లి దేవసేన అమ్మవారి మంగళసూత్రం ఒక అర్చకుడు తాకట్టు పెట్టుకున్నారనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వచ్చాయి. అసలు వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు, అసలు ఏంటి? అది కేవలం గాలి వార్తే కానీ దానిలో ఏమాత్రం నిజం లేదండి. మొత్తం కూడా అమ్మవారి ఒంటి మీద ఉన్నాయి. తర్వాత శుక్రవారం శుక్రవారం మార్చే సెట్స్ కాకోకుండా మిగతావైతే అంటే రేర్గా దసరాకి వాడేవి లాంటివి, లేకపోతే మన వీణ లాంటిది, అలాంటివన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో కూడా పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్లకి తరలించడం జరిగిపోయింది. ఇక్కడెక్కడ కూడా మనకి రోజువారీ వాడే నగలు తప్ప ఎక్కువ ఉంచట్లేదు. మళ్ళీ వాళ్ళు కొత్తవి కావాలి అనుకున్నప్పుడు ప్రత్యేక సందర్భాల్లో మళ్ళీ వెళ్ళి అక్కడ, అది యాక్చువల్లీ టైం కన్స్యూమింగ్, మాకు కూడా శ్రమతో కూడుకున్నది అయినా కానీ ప్రతిసారి కూడా లాకర్కి వెళ్ళి అవి తెచ్చుకొని మళ్ళీ అర్చకులకు అప్పచెప్పి మళ్ళీ అవి తీసుకెళ్ళి టైం బౌండ్గా పండగ అయిపోగానే మళ్ళీ తీసుకెళ్లి పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏవైతే వాడినవి నిలువ దోపిడీ కింద వేసి ఉంటాయో అవి ఇంటికి పంపించేసి అది కరిగించడం, దాన్ని గోల్డ్ బాండ్ రూపంలో భద్రపరచడం జరుగుతోంది. ఇప్పటికి దాదాపు 15 కేజీల పైన అలా కరిగించడం, బాండ్ల రూపంలో కొత్తగా పెట్టడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా వేసే అమ్మవారి ఆభరణాలు ఎంతవరకు సేఫ్టీగా ఉన్నాయి? ఇప్పుడు మామూలుగా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర SVF సిబ్బంది మాత్రమే అంతకు ముందు ఉండేవాళ్ళు, వాళ్ళని తప్పించి ఇప్పుడు హోమ్ గార్డులను పెట్టడం జరిగిందని చెప్తున్నారు. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది? అమ్మవారికి సంబంధించిన నగలు వచ్చి 2 చోట్ల భద్రపరచబడతాయండి, గుడి లోపల. అవి వచ్చి బయట స్ట్రాంగ్ రూమ్ లో ఉండేవి, గర్భాలయంలో ఇంకొకటి బీరువా లాంటిది ఉంటుంది, లాకర్ లాంటిది ఉంటుంది. బయట ఉన్నవి తీసి మనం ముందుగా చెప్పినట్టు బ్యాంక్ లోకర్లోకి తరలించడం జరిగింది. లోపల రోజువారీ ఉన్నవి మినిమల్ క్వాంటిటీ ఏదైతే అవసరమో అక్కడ ఉంటాయి లోపల గర్భాలయంలో. దాన్ని SPF ప్రతి నిత్యం అంటే 24x7 కూడా కాపలా SPFే ఉంటారు అక్కడ మన వాళ్ళతో పాటు. సుమారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అమ్మవారికి 8 కేజీల ఆభరణాలు బంగారం ఉండి ఉండొచ్చు అని చెప్పి, మనకి వేరే దేవాలయాలతో పోలిస్తే బంగారు నిల్వల్లో మాత్రం మనమే ప్రథమంగా ఉండండి. 6-8 టెంపుల్స్ TTTని పక్కన పెట్టుకుంటే బంగారు నిల్వల్లో ఎక్కువ మందే ఉంది. అది 95% గోల్డ్ బాండ్స్ రూపంలో ఉందండి, గోల్డ్ బాండ్ లో ఉంది. ఉత్సవ విగ్రహాలు వీటిలన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తున్నారు అప్పుడప్పుడు, మన ఈ మధ్య రీసెంట్ గా హైదరాబాద్ కూడా తీసుకెళ్లారు, కానీ అలాంటప్పుడు భద్రతా చర్యలు ఎలాంటివి తీసుకోవటం లేదు అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఎలాంటి భద్రతా చర్యలు మీరు చేపడుతున్నారు ఉత్సవ విగ్రహాలను బయటకు తరలించేటప్పుడు? అంటే మీరు ఒకటి గమనించాలమ్మా, ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అని అంటే మనకి కైంకర్యాల్లో వాడే ఉత్సవ విగ్రహాలు ఇవి కూడా బయటకు వెళ్ళవు. నగర సంచారానికి ఒక జత అలా పక్కన పెట్టుకుంటాము, ఆ సంచార విగ్రహాలు మాత్రమే వెళతాయి, వాటిని కూడా భద్రత మంచిని తీసుకెళ్ళి వెళ్తున్నాము. అమ్మవారికి ఏమైతే ఆభరణాలు ఉన్నాయో అవన్నీ కూడా గోల్డ్ బాండ్స్ రూపంలోనే ఉన్నాయని చెప్పి, ఈ మొత్తం ఉన్న ఆభరణాలు అన్ని కూడా పూర్తి భద్రత కల్పించామని చెప్పి SVF పోలీస్ సిబ్బంది మాత్రమే వాటన్నిటి కూడా భద్రత చూస్తూ ఉంటారని చెప్పి దుర్గగుడి యువ సూర్యకుమారిగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంగారావుతో లక్ష్మీ టీవీ 5 విజయవాడ.